హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. కంగనాలా వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాళ్ళందరూ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో లింక్స్ దాంట్లో పెట్టాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే చదవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకే మర్చిపోతున్నారో వాళ్ళందరికీ నా కోర్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కనుక నా వీడియోస్ చూడాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని మీరు టైప్ చేస్తే నా కోర్స్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఎవరికైతే జీకే చదవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకే అసలు చాలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, జీకే అనేది చాలా టఫ్ అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్లస్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాను, అన్అకాడమీలో ప్లస్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాను. దీంట్లో నేను 200+ జీకే ట్రిక్స్ చెప్పబోతున్నాను. జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన నేను జీకే ట్రిక్స్ చేయబోతున్నాను. మీరు కనుక ఈ వీడియోస్ని చూస్తే తప్పకుండా మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు ఫ్రెండ్స్. మీరు బట్టి పడితే కేవలం 1 or 2 డేస్ గుర్తుంటుంది అంతే. సో మీరు ట్రిక్స్తో టెక్నిక్స్తో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రోజు 1.5 అవర్ క్లాస్ లైవ్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్గా మమ్మల్ని డౌట్స్ అడగవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము రెగ్యులర్గా ఒక క్విజ్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ క్విజెస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి వాళ్ళు పే చేసిన మనీ మొత్తం రిఫండ్ చేస్తాం. 52nd వచ్చిన వాళ్ళకి 50% రిఫండ్ చేస్తాం. 3rd వచ్చిన వాళ్ళకి 25% రిఫండ్ చేస్తాం. దీంతో పాటు 200+ జీకే ట్రిక్స్ పీడిఎఫ్స్ కూడా ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ జస్ట్ 5300కి మాత్రమే. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కేవలం చూడండి 31st రోజుకి ఇది ఎండ్ అవుతుంది. సో చాలా తక్కువ 5 రోజులు మాత్రమే ఉంది. సో వెంటనే అందరు రిజిస్టర్ అవ్వండి. మీకు ఈ కోర్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కోర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న అతి ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఫ్రెండ్స్. మీరు కనుక సింగం సినిమా గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? తప్పకుండా నేషనల్ పార్క్స్ నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేషనల్ పార్క్స్ 1 పార్ట్ 1, అది చూడండి. మీరు చూడకపోతే వెంటనే ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో 6 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి చూడండి. 6 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గురుమారా నేషనల్ పార్క్, నియోరా నేషనల్ పార్క్, సింగలీలా నేషనల్ పార్క్, జల్దాపారా నేషనల్ పార్క్, సుందర్బ్యాన్ నేషనల్ పార్క్, బక్సా నేషనల్ పార్క్. సో వెస్ట్ బెంగాల్లో 6 ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అవేంటి? గురుమారా, నియోరా, సింగలీలా, జల్దాపారా, సుందర్బ్యాన్ అండ్ బక్సా నేషనల్ పార్క్. సో ఈ నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం, ఈ నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మన టార్గెట్. సో ఈ నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ గురుమారా నేషనల్ పార్క్. ఈ గురుమారా నేషనల్ పార్క్లో ఇది చూడండి, వర్డ్స్ జీఓఆర్యు. జీఓఆర్యు ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ ఉంది? గురు. సో గురుమారా నేషనల్ పార్క్ని, గురుమారా నేషనల్ పార్క్ని గురు అని గుర్తుపెట్టుకోండి. గురుమారా నేషనల్ పార్క్ని గురు అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ నియోరా. చూడండి, నియోరా నేషనల్ పార్క్, నియోరాలో నియో అని ఉంది. నియో అంటే ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ ఉంది? న్యూ లాగా ఉంది. కాబట్టి నియోరాని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి. నియోరాని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు థర్డ్ వన్, సింగలీలా నేషనల్ పార్క్. చూడండి, సింగలీలాలో సింగా అని ఉంది చూడండి. సింగా, ఈ సింగా అనే వర్డ్ చూడగానే మనకు గుర్తొచ్చే సినిమా ఏంటి? సింగం సింగం సింగం. ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ, చాలా ఫేమస్ మూవీ. సూర్యది అజయ్ దేవన్ యాక్ట్ చేశాడు బాలీవుడ్లో. మీకు ఈజీగా గుర్తుంటుంది. సో సింగలీలా నేషనల్ పార్క్ని సింగం లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ జల్దాపారా నేషనల్ పార్క్. చూడండి, జల్దాపారాలో జేఏఎల్ అని ఉంది. జేఏఎల్, సో జేఏఎల్ ఈ 3 లెటర్స్ని తీసుకుంటే మనకు వచ్చే వర్డ్ ఏంటి? జేఎల్. చూడండి, జేల్లో కూడా జేఏఎల్ అని ఉంది కాబట్టి జల్దాపారా నేషనల్ పార్క్ని జేల్ లాగా గుర్తుపెట్టుకోండి. జల్దాపారా నేషనల్ పార్క్ని జేల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సుందర్బ్యాన్ నేషనల్ పార్క్. చూడండి, సుందర్బ్యాన్ నేషనల్ పార్క్, సుందర్, సుందర్ అంటే ఏంటి? అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది అని అర్థం. సో సుందర్బ్యాన్ నేషనల్ పార్క్ని సుందర్ లాగా గుర్తుపెట్టుకోండి. సుందర్బ్యాన్ నేషనల్ పార్క్ని సుందర్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి బక్సా నేషనల్ పార్క్. చూడండి, మనం అమెరికాలో, యుఎస్లో, లేకపోతే అదర్ కంట్రీస్లో
డాలర్స్ ని బక్స్ అంటారు. సో ఇక్కడ బక్సా నేషనల్ పార్క్ ని బక్స్ లాగా గుర్తుపెట్టుకోండి. 6 బక్స్ అంటే 6 డాలర్లు అని అర్థం. ఇక్కడ 6 అంటే టోటల్ 6 నేషనల్ 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి 6 అని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ బక్స్ అంటే బక్సా నేషనల్ పార్క్, ఓకేనా? సో ఈ విధంగా మనకు కొత్తగా ఎన్ని న్యూ వర్డ్స్ వచ్చాయి? గురు, న్యూ, సింగం, జైల్, సుందర్, బక్స్. సో ఇప్పుడు ఈ న్యూ వర్డ్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు మనం ఈ న్యూ వర్డ్స్ అన్ని ఫ్రేమ్ చేసి నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను, చూడండి, ఓకేనా? ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను, చూడండి. ఏ వెస్ట్ బెంగాల్ గురు వెంట్ టు ఏ న్యూ మూవీ కాల్డ్ సింగం అండ్ హీ సేయింగ్ దట్ జైల్ సీన్ బహుత్ సుందర్ హే, ఈ స్పెండ్ 6 బక్స్ ఫర్ ద మూవీ. అంటే దీని అర్థం తెలుగులో ఏంటంటే ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో నివసించే ఒక గురు ఒక కొత్త మూవీకి వెళ్ళాడు, ఒక న్యూ మూవీకి వెళ్ళాడు. ఆ మూవీ పేరు ఏంటంటే సింగం. ఆ మూవీ పేరు ఏంటంటే సింగం. అతను ఏమంటున్నాడంటే సినిమాలో జైల్ సీన్ చాలా సుందరంగా ఉంది అంటున్నాడు. సినిమాలో జైల్ సీన్ చాలా సుందరంగా ఉంది అంటున్నాడు. అతను ఆ సినిమా కోసం 6 బక్స్ ఖర్చు పెట్టాడు, ఓకేనా? సో ఈ స్టోరీ కనుక గుర్తుంటే మీకు ఈజీగా వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ స్టోరీ మాత్రమే. వెస్ట్ బెంగాల్లో నివసించే ఒక గురు ఒక న్యూ మూవీకి వెళ్ళాడు. ఆ న్యూ మూవీ ఏంటంటే సింగం. అతను ఏమంటున్నాడంటే సినిమాలో జైల్ సీన్ చాలా సుందరంగా ఉంది అండ్ దానికి అతను 6 బక్స్ ఖర్చు పెట్టాడు. కేవలం ఈ స్టోరీ కనుక గుర్తుంటే మీకు ఈజీగా వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రెండ్స్ ఇలాంటి ట్రిక్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే, ఇంకా కంప్లీట్ క్రికెట్ జీకే ట్రిక్స్, 200+ జీకే ట్రిక్స్ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు తప్పకుండా నా ప్లస్ కోర్స్ని రిజిస్టర్ అవ్వండి. మీకు ఇలాంటి ట్రిక్స్ ఎక్కడ దొరకవు. సో వెంటనే అందరూ రిజిస్ట్రేషన్ అవ్వండి ఫ్రెండ్స్, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కోర్స్ అనేది. మీకు ఈ కోర్స్ కనుక నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీ అందరికి మీరు ఈ స్టోరీ అర్థమవుతుందో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, నియోరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? నియోరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? మీకు ఈ ట్రిక్ కనుక అర్థమైతే మీరు వెంటనే ఆన్సర్ చేస్తారు. సో ఎవరికైతే ఆన్సర్ వచ్చో వాళ్ళందరూ కామెంట్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.